రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సావిత్రిబాయి పూలే వర్ధంతి వేడుకలు జరిగాయి. సావిత్రిబాయి పూలే 124 వర్ధంతిని పురస్కరించుకుని బీసీ యువజన సంఘం మండల శాఖ అధ్యక్షులు కదిరి స్వామిగౌడ్ ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో శీలం స్వామి, జింక ఎల్లయ్య, బాలమల్ల గౌడ్, రంజిత్, మధు కుమార్ తదితరులు పాల్గొన్నారు. సావిత్రిబాయి పూలే వర్ధంతి జరుపుకోవడం అనేది చాలా మంచి విషయము. ఇందుకు హాజరైనటువంటి జిల్లా నాయకులు, మండల నాయకులు అందరికీ కృతజ్ఞతలు. ముస్తాబాద్ మండల కేంద్రంలో బీసీ యువజన సంఘ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే వర్ధంతి జరుపుకోవడం జరిగింది. దీని ముఖ్య దానికి హాజరైన బీసీ సంఘ అధ్యక్షులు ఇడుగుర మా జ్యోతిబాయి పూలే, మన సావిత్రిబాయి పూలే ఫోటోలు ఇవ్వబడును. దీనికి మన జిల్లా అధ్యక్షులు, ఉపాధ్యక్షులు అందరి సహకారంతో ప్రతి మండలానికి, ప్రతి గ్రామానికి మేము ఇస్తామని ఆశయంతో ముందుకెళ్తున్నాం. సావిత్రిబాయి పూలేని ఎప్పటికీ అందరు తలుచుకోవాలనే కోరిక. ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో బీసీ మండల శాఖ ఆధ్వర్యంలో సావిత్రి పూలే గారి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు అలానే మండల నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు. సావిత్రిబాయి పూలే గారు జరిగింది పోయినారు. ఈరోజు మహిళలందరూ కూడా అన్ని రంగాలలో ముందుకు పోతా ఉన్నారంటే అది సావిత్రిబాయి పూలే గారి ఆలోచన విధానం వల్లనే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అన్ని రంగాల్లో ముందుకు పోవాలని చెప్పి ఈరోజు ముస్తాబాలో